ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్, జిల్లా అధ్యక్షులు తోట ఆగాయపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పదేళ్ల పాటు కేటీఆర్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగానే పనిచేశారన్నారు. అలాంటి కేటీఆర్ ను అర్హత లేని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా తమ నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేని ఎడలా తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, యువజన విభాగం మండల అధ్యక్షులు శీలం స్వామి, మాజీ అధ్యక్షులు కొమ్ము బాలయ్య, ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాసరావు, నాయకులు మిరిదొడ్డి బాను, షాడ శ్రీనివాస్, తాళరాజు, గిండవేని సతీష్, కోడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. ఈ 8 మాసాలలో సిరిసిల్ల నియోజకవర్గానికి కానీ ఈ జిల్లాకు కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది? ఈ కేకే మహేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఏం నిధులు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాలందరితో మంచిగా ఉండేటువంటి వ్యక్తి, వారి గురించి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం చాలా విచారకరం. యావత్ ప్రజానీకం అంతా కూడా మీ మాటలంతా గమనిస్తా ఉంది. రానున్న రోజులలో కేటీఆర్ గారు కానీ, ఎందుకంటే వారిని మీరు అనేటువంటి స్థాయి మీద కాదు, మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకుండా లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిన్నటి రోజున మా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మా నాయకులపై చేసినటువంటి వ్యాఖ్యలను మేము పార్టీ పరంగా, మా బీఆర్ఎస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చాలా అనుభవించాల్సి ఉంటుంది. మీరు మా కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఇప్పుడు కాదు, మళ్ళొకసారి కూడా ఎమ్మెల్యేగా మినిస్టర్ రాబోయే రోజులలో ముఖ్యమంత్రి అవుతారు తప్ప మాకు కిందికి దిగజారే అలవాటు లేవు మాకు. ఎందుకంటే రేపు ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, మీరు ఒకటి గుర్తుంచుకోండి, జిల్లా అధ్యక్షుడు 2001 నుంచి ఉద్యమ పార్టీలో పనిచేసినాడు. ఆ ఉద్యమం ఏదైతే ఉంది, మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినాడు. ఆయన ఒక మంచి నాయకుడు. ఆ నాయకుడిని బట్టి ఎన్నో పదవులు అనుభవించాడు అతను. ఆ నాయకుడిని బట్టి మీరు వాడు